డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ హలో రచిత గారు మీరు వచ్చారు అంటేనే ఒక మోటివేషనల్ స్పీకర్గా అండ్ న్యూట్రిషనస్ట్ డైట్గా అండ్ దాంతోపాటు కంప్లీట్గా మనం చూసుకుంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ అని చెప్తున్నారు కాబట్టి అండ్ ఇప్పటివరకు ఎంతో మందికి మీరు ప్రీ మ్యారటల్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు అండ్ అందులో నుంచి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో పెళ్ళైనాక కూడా ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి చూస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే వాళ్ళకి దగ్గర అయ్యే ప్రాసెస్లో అబద్ధాలు అయితే చెప్తూ ఉన్నారు సో అవి ముందుగానే మనం అలాగే అలర్ట్ అవ్వాలి అంటే వాళ్ళు చెప్పే అబద్ధాలని ఏ విధంగా మనం గుర్తించాలి అండ్ ఇవి లైస్ అని మనం ఎలా తెలుసుకోవాలంటారు మేడం యాక్చువల్గా మీరు చాలామంది రిలేషన్లో అబ్బాయిలు పెట్టుకుంటున్నారు అంటే ఆబ్వియస్లీ అదర్ ఉమెన్ తోటే సో అదర్ ఉమెన్ అసలు అంత ఈజీగా వేరే వాళ్లకు పెళ్ళైన వాళ్ళకు కూడా ఎందుకు పడుతున్నారు అంటే వాళ్ళ లాంగ్వేజ్లో పడ్డా పడ్డారా అట్రాక్ట్ అయ్యారా లేకపోతే మోసపోయారు అని చెప్పచ్చు ఎన్నో రకాలు అయితే ఉన్నాయి కొంతమందికి అసలు వాళ్ళకి పెళ్ళయిందని కూడా తెలియదు ఎస్ లేదు పెళ్ళయ్యాక ఇంకా వైఫ్తో కంటిన్యూ చేస్తున్నారు అని తెలియదు సో రకరకాల అబద్ధాలు చెప్పి ఒక సింపతి అని క్రియేట్ చేసి ఒక పెళ్ళైన అయినా అని తెలిసి కూడా ఒక ఆడ ఆమె రిలేషన్ పెట్టుకుంటుంది అంటే మరి మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది అని చెప్పుకోవచ్చు అని చెప్పచ్చు జోక్స్ అపార్ట్ పెర్ఫార్మెన్సా అని అంటే వాళ్ళ నీడా వాళ్ళ క్యారెక్టరా వాళ్ళు కావాలని ఇంకా వేరే అమ్మాయి అంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హ్యావ్ ఆ రియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఉంటే భార్యను వద్దు అని చెప్పి డివోర్స్ చేసుకుని దెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అనదర్ ఉమెన్ దాని గురించి మనం చర్చించలేము ఎందుకంటే అది తప్పు అని చెప్పలేము బికాజ్ వాళ్ళ మనస్తత్వాలు కలవట్లేదు కావచ్చు ఏదైనా కానివ్వండి డిఫరెన్స్ ఆఫ్ నుంచి ఉండొచ్చు ఆమె కరెక్ట్ కావచ్చు లేకపోతే నువ్వు తప్పు కావచ్చు లేకపోతే నువ్వే కరెక్ట్ కావచ్చు ఆమె తప్పు కావచ్చు ఎవరైనా కావచ్చు అది ఉండి ఇంకొక ఆడామెను అబద్ధాలు చెప్పి మోసం చేసి తన జీవితంలోకి వెళ్ళి తన జీవితంలో అల్లకల్లోలం రేపుతున్నారు అంటే నేను అదర్ విమెన్ అనే భాషలో ఇక్కడ మోసపోయేది అమ్మాయి బ్యాడ్ లక్ ఏంటంటే ఇతను ఫస్ట్ గాలమేసేది ఎయిటీ పర్సెంట్ లేదు మేడం ఆడవాళ్ళు కూడా వేస్తారు అంటే ఓకే ఆ ఎయిటీ పర్సెంట్లో ఆ ట్వంటీ పర్సెంట్ కూడా లేదు ఫార్టీ పర్సెంట్ కూడా లేడీస్ ఉన్నారని అనుకుందాం సో ఇక్కడ నేనేమంటున్నానంటే వీళ్ళిద్దరూ మళ్ళీ ఈ అబ్బా ఈయన రి రిగ్రీట్ అయ్యి లేకపోతే వైఫ్ బాగా గొడవ చేసి లేదు అంటే పిల్లలు ఉన్నారని బ్లాక్మెయిల్ చేసో లేకపోతే బాధ పెట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి ఎవరైనా పిల్లల కోసం మోహన్ చూసి నోరు మూసుకోవాలంటే వేషాలన్నీ బంద్ చేయను అందరు క్లాస్ ఎల్పికి ఇక్కడ మోసపోయేది ఎవరు ఖచ్చితంగా ఆ అదర్ విమెన్ అనే వర్డే చాలా రోతగా చూపిస్తున్నారు డెఫినెట్ క్రిటిసైజ్ ఇప్పుడు ఈయననే మీరు చూడండి అదే మగవాడు పోతే ఎంత బా విడు కళ ఏంటి కళాకారుడా విలాస పురుషుడరా అంటారు అదే ఆడమ్మ ఇట్లా పోతే భర్తగించిందిరా అంటారు అది అది మరి ఆడవాళ్ళు అంటున్నారా మగవాళ్ళు అంటున్నారా అంటే అంటే ఇద్దరు సమానమా పోవుడు కరెక్టా అసలు నేను అట్లా మాట్లాడట్లా కానీ ఆ రెస్పెక్ట్ గురించి ఎవరైతే అమ్మాయి మరి మోసపోతున్నాము మేము అనుకునే ఆడవాళ్ళకి ఇలా తెలియకుండా ట్రాప్ లో పెట్టాం అందరి గురించి అసలు మాట్లాడలేదు మళ్ళీ అమ్మాయిలు ఇలా ఉన్నారు మీరు అబ్బాయిల గురించి అలా చెప్పకండి నేను చెప్పే సెగ్మెంట్ కి మాత్రమే ఎవరైతే అలా మూల ట్రాప్ చేస్తారో వాళ్ళని ట్రాప్ ఐడెంటిఫై చేసుకోండి అని వాళ్ళకి చెప్తున్నాము సో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మంచి వాళ్ళను భర్తలను కానీ అమ్మ లేడీస్ని కానీ ఎవరిని మేము నొప్పించడానికి వీడియోస్ చేయనే లేదు ప్రతి ఒక్క వర్గంలో ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క హాస్పిటల్లో ఒక క్యాన్సర్కి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు రైట్ ఆంకాలజీ బ్లడ్ క్యాన్సర్ కి ఒకరు ఉంటారు గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి ఒకరు ఉంటారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అట్లా ఒక్కో వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు సో మీరు చూస్తే కూడా ఎవరైనా బారిన పడుతున్నారు లేదు మీకు సమాజంలో అవేర్నెస్ క్రియేట్ కావాలి అనిపిస్తే వీడియోని షేర్ చేయండి చూడండి ఇంకా ఏమైనా ఇలాంటి వీడియోస్ మీకు మంచి టాపిక్ ఉంటే మాకు కమెంట్ చేయండి సో కమింగ్ టు ద పాయింట్ ఏంటి ఆ లైజ్ అంటే కనుక అబద్ధాలు అనే చెప్పాలి నేను అనేది మోసపూరితంగా చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం మనము ఆ పిచ్చిన అబద్ధాలు నమ్మి మోసపోయే అమ్మాయిలను సేవ్ చేద్దామని చెప్తున్నాం కదా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది అమ్మాయి మాత్రమే సొసైటీలో కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది సెల్యూట్లీ అమ్మాయి అబ్సల్యూట్లీ సో అందుకనే ఇప్పుడు మనము చెప్పడానికి ట్రై చేస్తున్నాము సేవ్ ఫ్రమ్ ద ట్రాప్స్ అనేది చెప్దాము సో ఇదేంటి అని అంటే ఫస్ట్ది అని చెప్తే వీళ్ళు చెప్పే అబద్ధం ఏంటి మేడం మగవాళ్ళు అంటే ఆ పక్కన మనకి సరౌండింగ్స్లో అమ్మాయిలు ఉంటారు వీళ్ళకి నచ్చిన వాళ్ళు సో వీళ్ళని ఇప్పుడు ట్రాప్ చేయాలి ట్రాప్ చేయాలి అంటే ఆర్డర్లు పడిపోయేది ఏంటి అంటే మగవాళ్ళు కష్టాలు చెప్పుకుంటూ పడిపోతారు ఓకే పొగడతలు అవన్నీ వేరు మళ్ళీ అవన్నీ వేరు కానీ ఆ పొగడతలతో పాటు చెప్పేది ఏంటంటే నాకు ఇష్టం లేని పెళ్ళి చేశారు నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదు పెద్దోళ్ళ ప్రోద్బలంతో నేను మజబూరీలా చేసుకున్నాను సో ఐ ఆమ్ నాట్ హ్యాపీ నేను అనుకున్న అమ్మాయి లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయి నా భార్యలో లేవు సో నేను సంతోషంగా లేను నువ్వు ఎంత బాగున్నావు అంటే నిన్ను చూస్తే అసలు నువ్వు కదా దేవతలా ఉన్నావు నీలా కావాలనుకున్నాను నా భార్య పదే 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 నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఇలా మాట్లాడేసరికి అమ్మాయికి ఆటోమేటిక్గా అది పెళ్ళైంది అన్న విషయం మర్చిపోయి కనుం మరిపించి ఈ ట్రాప్ చేయడం జరుగుతుంది ఎలాగా మరీ మరీగా నేను బాధపడుతున్నాను సింపతి గెయిన్ చేయడం ఇది ఒక అబద్ధం మెయిన్ నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు అనే ఒక సింపతి గేమ్ సెకండ్ ఏంటంటే లోన్లీనెస్ లోన్లీ ఎట్లా అంటే ఒంటరితనంగా ఉన్నాను మా వైఫ్కి నాకు చాలా గొడవలు అవుతున్నాయి ఆవిడ నన్ను వదిలి ప్రస్తుతానికి వెళ్ళి వేరే దగ్గర ఉంటుంది లేకపోతే నేను వేరే దగ్గర ఉంటున్నాను నేను ఒంటరివాణ్ణి అనే ఒకటి కల్పించి నేను ఒంటరి వాణ్ణి అన్నప్పుడు ఏమవుతుందంటే ఓకే అటువైపు వాళ్ళు కూడా ఇంటెన్సిని దీన్ని బట్టి ఓకే నేను కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే లైక్ ఓకే నన్ను కూడా ఇట్లా బాగా చూసుకొని లేకపోతే కాస్త మానిటరీ సపోర్ట్ ఇచ్చో అందరిని పొగిడో లేకపోతే కేర్ చూపించో ఈ కేరు ఈ మానిటరీ సపోర్ట్ ఇవన్నీ ఇంట్లో ఇస్తే ఇంట్లో బాగానే ఉంటుంది కానీ మనకి పక్కింటికి స్నీకింగ్ అలవాటు కాబట్టి ఇది ప్రాబ్లమ్ సో ఇది లోన్లీనెస్ ఉండనా కానీ వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఒంటరిగా ఉన్నారు అని అంటే ఎక్కువ టైం ఇస్తారు సో వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఒకవేళ వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అయ్యి ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో అటెన్షన్ ఇవ్వరు కదా జనరల్గా జన్సేంటి ఇప్పుడు బయట బిజీ అని ఉద్యోగం అని వాళ్ళు సమస్యల మీద వెళ్తూ ఉంటారు వాళ్ళ తప్పనను అందుకే మనం చాలా వీడియోస్ చేసాం బాస్ ఇంట్లో నువ్వు అటెన్షన్ ఇవ్వు టైం ఇవ్వకు ఆ లోన్లీనెస్ అనేది ఎవరికైతే అటువైపు ఉంటుందో ఇటువైపు వాళ్ళు కూడా దాన్ని వాడుకొని దెన్ దే స్టార్ట్ కేరింగ్ టైం ఇవ్వటంతో దెన్ దే విల్

కొంతమంది విమెన్ ఉంటారు కాబట్టి ఇది నిజమా లేదా అనేది నీకు తెలియదు ఇందాక మనం చెప్పుకున్న లోన్లీనెస్లో కూడా నా భార్యకి నేను విడాకులు ఇద్దాం అనుకుంటున్నా అందుకే ఒడ్డరిగా ఉన్నప్పుడు మీరు రిలేషన్ స్టార్ట్ చేయకూడదు మీరు యు నీడ్ టు ఫైండ్ అవుట్ డివోర్స్ అయిందా లేదా డివోర్స్ అయిందా నీకు గేట్ వే ఓపెన్ బట్ డివోర్స్ కాకుండా నువ్వు రిలేషన్ స్టార్ట్ చేస్తున్నావు అంటే మాత్రం ఖచ్చితంగా రేపొద్దున మొత్తము సమాజం మొత్తం చెయ్యి చూపించేది మాత్రం నిన్నే సో కాబట్టి అట్లాంటి ట్రాప్స్కి పడకూడదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు భార్య మీద చాలా నెగటివిటీగా చెప్పటం వల్ల ఏమవుతుందనంటే నిజంగా కూడా కొంతమంది ఉంటారు కానీ నువ్వు సమాజాన్ని ఉద్ధరించడానికి ఇలా ఉద్ధరించడానికి రాలేదు కదా తల్లి నువ్వు ఇప్పుడు వాళ్ళు చెప్పారు అవునా అలా అయితే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి లేకపోతే అలా అయితే మీరేమన్నా మార్చుకుంటే అప్పుడు నాకు మొన్న ఒక పర్సన్ నాకు ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలుసు బట్ నేను నెవర్ థాట్ లైక్ ఇట్లా భార్యకి ఉన్ను తనకి గొడవ ఉందని ఏదో ఒక టాపిక్లో నేను వీడియో చేశాను సిరి పొడిచే చంపాడు చూడు మొన్న సో నేను నేను చాలా ఒక మూడు నాలుగు రోజులు నేను డిస్టర్బ్ అయి ఉన్నాను ఫ్రాంక్గా చెప్పాలంటే సో మేము ఎక్ససైజ్ జిమ్లో వివర్ డిస్కసింగ్ అన్నట్టు దట్ ఈస్ టూ రెడిక్యులర్స్ హౌ అసలు ఇట్లా సంసారం కాపురం చేసినోడు అట్లా ఎట్లా చంపుతాడు అని ఇంక ఇట్లాగే చర్చ నాకు అసలు చాలా ఫెరోషియస్గా ఉండింది ఒక వన్ వీక్ అంటే అప్పుడు ఒక జంట వచ్చేసి అక్కడ ఈ స్టెల్లింగ్ లైక్ మెడమ్ అట్లా కాదు మొఘళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా ఇట్లు ఉన్నారు బ్యాడ్గా ఉన్నారు అంటే నేను షాక్ ఎంత బ్యాడ్గా ఉంటే మాత్రము చంపే అధికారం ఎవడిస్తాడో నేను సో ఐ బికేమ్ లైక్ ఐఎమ్ నాట్ ఎ ఫెమనిస్ట్ అక్కడ అది చంపడం అనవసరం నువ్వు వదిలేసిపో ఇజ్ మై మోటో కదా ఎప్పుడైనా నేను నచ్చలే వదిలేయి సో అట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు నేను ఈ సైడ్ లైక్ ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉంది ఇంట్లో కూడా బాగా గొడవలు అయితే ఇంకా ఆమె నేను ఇట్లా చచ్చిపోతా ఉంటుంది లేకపోతే ఇట్లా కోసుకుంటుంది ఇట్లా ఇట్లా ఏదో చెప్తుండే దెన్ నాకు చాలా బాధేసింది అంటే ఇట్లా ఉన్నారా లేడీస్ బికాజ్ మేము ఒక నాలుగైదేళ్ళ నుంచి చూస్తున్నాము దట్ పర్సన్ ఈజ్ లైక్ సేమ్ నెవర్ మిస్బిహేవ్ నెవర్ సో దెన్ ఐ సెట్ లైక్ లేదు నువ్వు ఆమెకి ఏదో ఒక క్వెస్ ఏదో ఒక బాధ ఉంది లోన్లీనెస్ ఉంది యూ జస్ట్ గో అండ్ స్పెండ్ టైం విత్ హర్ క్వాలిటీ టైం స్పెండ్ చేయమని పట్టుకో లైక్ బాగా ఎక్కువ ప్రేమ చెయ్యి అప్పుడు వాళ్ళు కొంచెం కూల్ డౌన్ అవుతారు కామ్ దట్ హౌ వి కౌన్సిల్ లైక్ ఐ ఐ టోల్డ్ ది హిమ్ సో అట్లా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సో మీరు ఇప్పుడు ఉద్ధరించడానికి రాలేదు మీరు ఒక ఫ్రెండ్గా ఉండండి ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఎవరో ఒక అదర్ విమెన్గా యూజ్ చేసుకుందాము మిమ్మల్ని ఫిజికల్గా అనుకునే ముందు యూ బీ ఎ ఫ్రెండ్ యూ ట్రై టు హెల్ప్ హిమ్ నాట్ టు బ్లేమ్ వైఫ్ ఆమెకి ఎందుకు అట్లా చేస్తుందో నువ్వు టైం స్పెండ్ చెయ్యి నువ్వు ఇది చెయ్యి అని చెప్పు ఎక్కడ ఉంటావు చాలా మెచ్యూరిటీ లెవెల్ అండి కదండి సో అనవసరంగా మీ క్యారెక్టర్ని డౌన్ డెస్ట్రాయ్ చేసుకోకండి ఇట్లాంటి వెదవ ట్రాప్ల వల్ల ఇప్పుడు మీరు అట్లా చేశారనుకో నిజంగా ప్రాబ్లం ఉందనుకో హెల్ప్ అవుతుంది నిజంగా ప్రాబ్లం లేదనుకో నోరు మూసుకొని నీ దగ్గర కట్ అవుతాడు అట్లీస్ట్ నువ్వు సేవ్ అవుతావు యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ ఇట్స్ కరెక్టా కాదు ఎస్ సో నెక్స్ట్ వచ్చేసి చాలా చండాలంగా ఇది ఇది ఎక్కువ ట్రిక్ యూజ్ చేస్తారు ఏంటి అంటే నాకు నాకు సెక్స్లో హ్యాపీనెస్ లేదు నేను ఫిజికల్గా సాటిస్ఫైడ్ లేను నా వైఫ్ తోటి అది ఎంత దౌర్భాగ్యం రేపు నీతో కూడా ఉండడు రేపు నీతో సాటిస్ఫై అవుతాడని ఏంటి వెన్ ఈ గాట్ యూజ్ టు చేంజ్ ఆఫ్ టేస్ట్ రేపు నీ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు సో బీ కేర్ఫుల్ దట్ వర్డ్ మేక్స్ ఈజ్ అ లస్ట్ పర్సన్ సో నెవర్ ఎవర్ ఎంటర్టైన్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ నీకు ఓన్లీ దాని పర్పస్గానే వస్తున్నారు అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అని అంటే మాత్రం అప్పుడేం చెయ్యాలా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవు అంటే నువ్వు మ్యారీడ్ విమెన్ అయితే చేసుకోవడానికి నీకు కూడా ఛాన్స్ లేదు కానీ దానికోసమే నువ్వు ఒక పర్సన్తో రిలేషన్ పెట్టుకుంటే నీ కళ్ళల్లో నువ్వు కూడా దిగజేరడం జరుగుతుంది కాబట్టి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు కూడా ఆ ఉద్దేశంతో వస్తున్నారు అని అంటే కనుక అంటే నీ మీద రియల్ ప్రేమ అట్లాంటిది ఉంటే ఈ అమ్మాయి నిజంగా అంత బ్యాడ్ది అయ్యి ఉంటే అప్పుడు డివోర్స్ తీసుకొని వస్తాడు కానీ ఒక చిన్న కార్ అంటే చిన్నది కాదు మేడం ఇది ఇంపార్టెంటే కదా అంటే ఇంపార్టెంటే కానీ అదే ఇంపార్టెంట్ కాదు దానికోసం నీ పిల్లల్ని కానీ నీ దగ్గర నీకు ఇంటికి చాకిరి చేస్తున్నామని వదిలేసి నువ్వు దాని పాయింట్ ఆఫ్ కోసమే వస్తే మరి నువ్వు సాటిస్ఫై చేస్తలేవని ఆ మనిషి కూడా బయటకు వెళ్తే రైట్ సో కాబట్టికి అలా ఒక అబద్ధం చెప్పాడు అంటే మాత్రం అసలు నువ్వు ఇంకా అసలు ఆ మనిషికి ఆ స్పాస్లో కూడా ఉండకుండా బ్లాక్ చేసి పడేసాయండి ఆ నెంబర్ని ఎందుకంటే ఇస్ అ నాట్ ఎ ట్రస్టబుల్ గై అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటే ఏంటి అంటే సరే పిల్లలు పుట్టట్లేదు మావిడకి మా ఆవిడ మూలంగా పిల్లలు పుట్టట్లేదు మా ఇంట్లో దాని మూడంగా గొడవలు అవుతున్నాయి అది నాన్ సెన్స్ అప్పుడు ఏం చేయాలా ఒకటి నేనైతే చెప్తాను పిల్లలు భగవంతుడు ఇవ్వాలి అంటే ఇస్తాడు పిల్లలు పుట్టట్లేదు అని విడాకులు తీసుకొని లేకపోతే అదర్ విమెన్ తోటి రిలేషన్లో పెట్టుకున్నాడు అని అంటే అసలు అంటే అంత నీచంగా అంటే దరిద్రుడనే చెప్తాను నేను ఎందుకు అంటే మనదేం పెద్ద తాండ్ర పెద్ద రాయుడు ఇలాంటి వంశాలు కాదు మనం ఓ పెద్ద సంస్కరించడానికి బురు ప్రపంచంలో తల్లిదండ్రులు లేని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు తెచ్చుకొని అడాప్ట్ చేసుకోవచ్చు లేదు అసలు ఇవాళ రేపు కొంతమంది పేరెంట్స్ మన దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు నీ పిల్లల్ని పెంచడానికి పెంచలేక చచ్చిపోతున్నాము మన కమెంట్స్లో కూడా చాలామంది పెడుతున్నారు పిల్లల్ని కనడం కనొద్దు మేడం ఇంకా అంత భయంకరంగా ఉన్నారు పిల్లలు పిల్లల్ని ఎత్తుకోవడం కంటే బిచ్చం ఎత్తుకోవడం ఉన్నాయేమో అనే డైలాగులు వింటూ వస్తున్నాం కానీ నా విషయానికి వస్తే ఖచ్చితంగా తల్లి ఎవరికైనా ఉంటుంది తండ్రి ఎవరికైనా ఉంటుంది బాధ్యత మీరు పది మంది బోలెడు మంది ఆర్ఫన్స్ ఆర్ఫనేజెస్ ఉన్నాయి మ్యాగ్నోన్ మీ మనసు పెద్దదని మీకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదేమో చాలామందికి హెల్ప్ చేయొచ్చు అది చెయ్యండి కానీ ఆ రీజన్ పెట్టుకొని ఇంకొక జీవితాన్ని నాశనం చేస్తా అనుకోవడము లేదు నీకు నిజంగానే పిల్లల మీద ప్రేమ ఉంది అనుకుంటే ఇక్కడ డివోర్స్ ఇచ్చి యూ గో ఫర్ అనదర్ ఉమెన్ హూ ఇస్ నాట్ మ్యారీడా లేకపోతే ఆమె కూడా డివోర్స్ అంతే అంతేగాని ఒకటి స్టాండ్ బై పెట్టుకొని ఇంకొకటి స్టాండ్ బైలా ఎక్స్ప్లాయిట్ చేసి విమెన్ని నీ సొల్లు కథలు సొల్లు ముచ్చట్లు చెప్పి వాళ్ళ జీవితంలో ఒక తుఫాన్ రేపి నిన్ను కట్టుకున్న దాని జీవితంలో కూడా తుఫాన్ రేపి ఖచ్చితంగా ఈ రెండు ఆడవాళ్ళ మధ్యలో నలిగిపోయిన చరిత్రలు ఎన్నో అత్యాసకు పోయి ఇలాంటి ఆశపడి వేరే వ్యామోహాలకు పోయినట్టయితే ప్రశాంతంగా జీవించినట్టయితే ఇక్కడ చరిత్రలోనైతే ఎక్కడా లేదు సో కాబట్టికే అదర్ విమెన్కి మనం ఇలాంటి లైఫ్ చెప్తారని చెప్పాను కదా ఇది మీరు పసిగట్టగలిగితే మీరు ఒక జీవి ఒక కుటుంబాన్నే ప్రొటెక్ట్ చేయటం కాకుండా మీ లైఫ్ని ఫస్ట్ సేవ్ చేసుకుంటున్నారు మై డియర్ యంగ్ ఉమెన్ సో కాబట్టికే ప్లీజ్ బీ కేర్ఫుల్ ట్రాప్లో పడకండి ట్రాప్లో పడే మీరు ఒక లైఫే కాదు ఆ మనిషి ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా తెలిసి తెలవక ఏదో ఒక ఏమంటారు లూచిబడి అట్రాక్ట్ అయిపోయి అలా ప్రొసీడ్ అవుతుంటారు విమెన్కి ఆ శక్తి ఉంటుంది కాబట్టి వేర్ టు స్టాప్ వెన్ టు స్టాప్ హౌ టు స్టాప్ అనేది అలా పసిగట్టేసి స్టాప్ చేస్తే ఎవరికి స్ట్రెస్ ఉండదు సమాజం కూడా చక్కగా ఆనందంగా ముందుకెళ్తుంది డెఫినెట్గా మేడం నిజంగా వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా అంటే ఎవరైతే అమ్మాయిలు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఫస్ట్ ఒక్కసారి కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళే అలర్ట్ అవుతారు డెఫినెట్గా అండ్ ఆ పాయింట్స్ని కూడా అంటే ఈ పాయింట్స్ ముందుగానే ఈ వీడియో చూసినా కూడా ఆ ట్రాప్లో పడకుండా కూడా ఉంటూ నాకు ఒక స్టోరీ తెలుసు అంటే ఒక రియల్ వన్ పెళ్లి చేసుకుని వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఇక్కడ ఒక భార్య వేరే ఊర్లో ఒక భార్య పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు వీళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు పదిహేను ఇరవై ఏళ్ళు హీఈస్ అమేజింగ్లీ మేనేజ్డ్ అంటే ఇప్పుడు కళాకారుడు కింద వాడికి పెద్ద అవార్డు ఇస్తున్నారు ఏంటంటే అరే ఎలా మేనేజ్ చేస్తావురా ఈ పక్కనోళ్ళు అదే ఆడామె అట్లా చేస్తే సంఘం హర్షించదు మగవాణ్ణి కూడా హర్షించకపోతేనే ఆడది అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఆడోళ్లే కదా సో ఈ కామన్ సెన్స్ మిస్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్ గా అమ్మాయి చాలా యాంగిల్స్ లో సేఫ్ అవుతూ ఉంటుంది మెంటల్ గా ఫిజికల్ గా ఎమోషనల్ గా బయాలజికల్ గా అన్ని యాంగిల్లో ఎనీవేస్ గ్రేట్ మేడం గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రేట్ అవేర్నెస్ అని నేను చెప్తాను ఇలా ఎవరైనా కూడా గా మాకు కౌన్సిలింగ్ కావాలి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు రిలేషన్షిప్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కావాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ ఛాన్స్ ఉందండి నెంబర్సిరి ఇలా నన్ను ఒక అతను అంటు పడుతున్నాడు ఇలా ఊరికే నన్ను అంటున్నాడు మీరు చెప్పిన వీడియో తోటి నాకు ఏదో కొంచెం సైన్లు కొడుతున్నాయి మీరు అన్నట్టు ఇలాగే చెప్తున్నాడు ట్రాప్లో నేను కూడా కొంచెం అట్రాక్ట్ అవుతున్నాను అన్నా కూడా దె కెన్ కాలర్స్ ఎందుకంటే ఈ మనస్సు ఉందే ఇది దీనికి ఇలా జుజుబి మాటలకి బాగా పడిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా దె కెన్ దే హ్యావ్ టు ఎందుకంటే బయట ఎవరికి చెప్పుకోలేని స్థితి దే షేర్ సో మీరు అన్నట్టు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ ఇలాగే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ నా భర్త మాట వినట్లేదు వినట్లేదు అంటే అసలు ఎందుకు వినట్లేదు అని మీరు అడిగే స్కోప్ తీసుకోవట్లేదు కావచ్చు వాళ్ళకి చెప్పే ధైర్యం కూడా రావట్లేదు కావచ్చు సో దట్స్ హౌ హెల్ప్ సో మీరు చూస్తున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ నుంచి మనకి కౌన్సిలింగ్ ఎలా వస్తున్నాయి అనేది సో కాబట్టి దే కెన్ కాలర్స్ అండ్ స్క్రాలింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి